అక్రమాల్లో ఆరితేరిన రంగ వెంకటేశ్వర్ గౌడ్ చెంగిచెర్లలో నకిలీ పత్రాలు సృష్టించి కనిపించిన భూములు కబ్జా అయిన కనుపడితే చాలు ఖాళీ భూమి కతం నాల కన్వర్షన్ అయిన భూమి మరల పట్టా జారీ చేసిన అధికారులు ఒకే డాక్యుమెంట్ తో డబుల్ ల్యాండ్ క్లెయిమ్ చేసిన కేటగాడు కరుణా భూమి కాజేయుటకు కుయుక్తులు పొందిన కబ్జా కోరు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ధరణి కొందరిని కోటీశ్వరులను చేస్తే సామాన్యులను లెక్కలేని కష్టాలను కొన్ని తెచ్చిపెట్టింది. ధరణి రాకతో ఎంతో మంది జీవితాలలో అల్లకల్లోలం సృష్టించింది. చివరికి ఒకరి మధ్య ఒకరికి శత్రుత్వం పెంచింది. ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసుకుని వచ్చింది. దొరలకు అయిన వారికి క్షణాలలో ధరణిలలో పన్నులు జరిగిపోతుంటే పేదవారికి మాత్రం పలు సమస్యలు వచ్చి పడుతున్నాయి. పేదలు కోట్ల చుట్టూ ప్రభుత్వాల కార్యాలయ చుట్టూ తిరుగుతూ తమ సమస్యని సమయాన్ని డబ్బును కూడా వృధా చేసుకుంటున్నారు. ఏదో మేలు చేస్తుందన్న ధరణి చివరికి దరిద్రంగా మారిపోవడం తెలంగాణ ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనంగా మారిపోయింది. మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ధరణిలోని లొసుకులను అడ్డు పెట్టుకుని అరాచకాలకు తెగబడుతున్న కబ్జాదారుల చరిత్ర సంచలనం సృష్టిస్తుంది అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. నేనేం చెప్తున్నా అంటే నిజంగా డబ్బున్నోడికి ధరణి వెబ్సైట్లలో ఎందుకు సమస్యలు వస్తాయి? ఇది ప్రధాన అంశం. రెండో అంశం ఏంటంటే పేదలే ఇంకా ఎందుకు ధరణి వెబ్సైట్ చుట్టూ ఒక చెప్పులు అరిగేలా ఎందుకు తిరుగుతున్నారు అనే అంశాన్ని కూడా మీరే అర్థం చేసుకోండి. ఏంటంటే చట్టాలు చుట్టాలు అంటారు కదా, దానికి ఇది మంచిగా సరితూగుతుంది.